హాయ్ సార్, లాస్ట్ క్లాస్లో మనము జాతీయ ఆదాయము ఈ టాపిక్ మీద అసలు ఎలా మనము స్టడీ చేయాలి, దాంట్లో ఉండే వివిధ అంశాలు ఏంటి, దాని మీద ఒక ప్రైమరీగా ఒక సర్వే లాగా మనము ఒక వివరణ అనేది ఇచ్చుకున్నామండి. సో ఈరోజు క్లాస్లో మనం వాస్తవంగా ఈరోజు నుంచి ఈ జాతీయ ఆదాయం అనే క్లాసు మనకు ప్రారంభమవుతుంది. ఈ జాతీయ ఆదాయంలో ఫస్ట్ టాపిక్ జాతీయ ఆదాయము అంటే ఏమిటి. జాతీయ ఆదాయం అంటే ఏమిటి? సో ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కేయటం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, జాతీయ ఆదాయము దానివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, జాతీయ ఆదాయ వృద్ధి, ఆదాయ వృద్ధిని నీవు అభివృద్ధి సూచికగా పరిగణిస్తావా. ఈ అంశాన్ని మనం పరిశీలన చేయాలి. అసలు జాతీయ ఆదాయం అంటే ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉండే వివిధ భావనలు అంటే ఏమీ లేదు, గతంలో మనం చెప్పుకున్నవే ఆల్రెడీ. సో ఇక్కడ ట్విస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వృద్ధి మనకు కనిపిస్తూ ఉంది, ఆ వృద్ధి అన్నది అభివృద్ధిగా నువ్వు ఈ ఇండికేటర్ని తీసుకోగలుగుతావా లేదా అన్నది మనం ఈరోజు దీన్ని విశ్లేషణ చేయాలి. సో అది ఈరోజు మన టాపిక్, ఫస్ట్ టాపిక్ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయము అంటే ఇక మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. సో ఆ దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో, అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వివిధ రంగాలలో జరిగిన మొత్తం ఉత్పత్తిని జాతీయ ఆదాయము అంటాము. జాతీయ ఆదాయం అంటే ఏంటండి, ఒక సంవత్సర కాలంలో మొత్తము జరిగిన ఉత్పత్తి విలువని జాతీయ ఆదాయం అంటాం. దీన్ని ఈక్వేషన్ ఫామ్లో చెప్పాలంటే NNP at factor cost ని జాతీయ ఆదాయం అంటాం. GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GNP గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, NDP నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, NNP నెట్ నేషనల్ ప్రోడక్ట్, వాట్ ఈస్ మీన్ బై ఫ్యాక్టర్ కాస్ట్, వాట్ ఈస్ మీన్ బై మార్కెట్ ప్రైజ్, NNP at factor cost. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విత్ ఎగ్జాంపుల్స్లో నీట్గా చెప్పాను మీకు. సో ఒక్కసారి చూసుకుంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఉండే వివిధ భావనలు, వాట్ ఆర్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్తో సహా ఇచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవక్కర్లే. క్లుప్తంగా మనకు ఒకటి అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలు అంటే ఏం తీసుకుంటాం, ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలు, ఈ రంగాలలో ఉత్పత్తి అయిన మొత్తం విలువని జాతీయ ఆదాయం అంటాం. ప్రాథమిక రంగంలో 20 రూపాయలు, ద్వితీయ రంగంలో 30 రూపాయలు, తృతీయ రంగంలో 50 రూపాయలు ఉత్పత్తి అయితే ఈ ఉత్పత్తి విలువ 100 రూపాయలు. పర్సంటేజ్లో చెప్తే దీన్ని మొత్తము 100% జాతీయ ఆదాయము ఈ విధంగా ఉత్పత్తిలో పెరుగుదల అన్నది మనము చూసాము అంటాం. ఉత్పత్తి ఏమో ఇది, ఉత్పత్తి అంటే ఇది ఉత్పత్తిలో పెరుగుదల. 2016-17లో 100 రూపాయలు మనము ఉత్పత్తి చేస్తే, 2017-18 సంవత్సరంలో GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వృద్ధి రేటు 8% అంటే అర్థం ఏమిటి, 8% అంటే 108 రూపాయలు పెరిగింది. సో గతంలో 100 రూపాయలు ఉన్నది, దీనికి 8% పెరిగింది అంటే తొలి విలువ ఇంటూ 100+ పెరిగిన విలువ బై 108 రూపాయలు. సో 2017-18లో ఎంత ఉత్పత్తి జరిగింది, 8% జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జాతీయ వృద్ధి రేటు ఎంత, ఆర్థిక వృద్ధి రేటు 8% వృద్ధి రేటు. రోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు, ఈసారి GDP వృద్ధి రేటు భారతదేశంలో 7.5%గా ఉంటున్నది,
7.5% అంటే ఏమిటండి, లాస్ట్ సమయం లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉదాహరణకి అనుకుంటే ఈ సంవత్సరము 107.50 రూపాయలు వచ్చింది అని అర్థము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఎంత అధికంగా ఉత్పత్తి చేశామో తెలియజేసే అంశాన్ని వృద్ధి రేటు, రేటు అంటే పర్ ఇయర్ వృద్ధి రేటు అని తెలియజేస్తూ ఉంటాం. మరి వృద్ధి ఎంత జరిగింది బాబు నీ దగ్గర అంటే 7.50 రూపాయలు వృద్ధి జరిగింది అండి. వృద్ధి రూపాయల్లో చెప్పాలంటే 7.50 రూపాయలు, వృద్ధిని రేటులో చెప్పాలి అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే 7.5% అని మనం తెలియజేస్తూ ఉంటాం. సో జాతీయ వృద్ధి ఆదాయ జాతీయ ఆదాయ వృద్ధి అంటే ఏమిటి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు అంటే ఏమిటి, ఈ భావాలు ఫస్ట్ మనకు అర్థం కావాలి. జాతీయ ఆదాయం అంటే చెప్పాం మొత్తం ఆ దేశంలో ఎంత ఆదాయం అన్నది ఉత్పత్తి జరిగింది అని తెలియజేసే దానిని జాతీయ ఆదాయము అని పిలుస్తూ ఉంటాం. సో ఈరోజు భారతదేశంలో ఎంత జాతీయ ఆదాయము ఉన్నది, జాతీయ ఆదాయం అంటే కేవలము ప్రభుత్వం ఉత్పత్తి చేసిందే కాదు, ప్రభుత్వము మరియు ప్రైవేటు రంగము, వ్యవసాయం ప్రైవేట్ రంగమే కదండి, ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగము ఇద్దరూ కలిసి ఎంత ఉత్పత్తి చేశారు, ప్రైవేట్ రంగము ఇద్దరూ కలిసి ఎంత ఉత్పత్తి చేశారు 2017-18 నాటికి అంటే మన ఆన్సర్ అవుతుంది 150 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు భారతదేశము కలిగి ఉన్నది. ఇది భారతదేశం యొక్క జాతీయ వృద్ధి, సారీ జాతీయ ఆదాయము. భారతదేశ జాతీయ ఆదాయం ఎంతండి, 150 లక్షల కోట్లు. ఇప్పుడు నేను 2017-18 పోలిస్తే 2018-19 నాటికి జాతీయ ఆదాయ వృద్ధి రేటు 8% పెరిగింది అంటే అర్థము పెరిగింది అని నేను చెప్పదలుచుకున్నప్పుడు అర్థం ఏమవుతుంది, 150 లక్షల కోట్ల రూపాయలు ఇంటూ 8/100 అంటే 8/100 ఎంత వస్తుందో అది చూసుకొని 150 లక్షల కోట్ల రూపాయలు ప్లస్ ఇక్కడ వచ్చిన విలువని చూస్తే 2018-19 సంవత్సరానికి నీ దేశంలో ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఈ సంవత్సరంతో ఇది పోలిస్తే 8% వృద్ధి రేట్ అని ఇప్పుడు నికరంగా ఇప్పుడు మన చేతిలో జాతీయ ఆదాయం స్థూలంగా ఎంత ఉంది అని చెప్తుంటే ఇంత ఉన్నది అని చెప్తూ ఉంటాం. అదే అమెరికాది ఎంత చెప్తున్నామండి, మనకన్నా 10 రెట్లు పైన ఉంటుంది వాళ్ళది, 1500 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు 18 లక్షల కోట్ల రూపాయలు అయింది, మీకు అర్థం అవ్వాలని ఈజీగా చెప్తున్నా, మనకన్నా 10 రెట్లు అధికంగా ఉన్నది వాళ్ళది, 1500 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జాతీయ ఆదాయం. మన జాతీయ ఆదాయం ఎంత, 150 లక్షల కోట్ల రూపాయలు. సో జాతీయ ఆదాయం అంటే ఏంటి, 1950-51 నుంచి నాగలి బట్టి, పరిశ్రమ బట్టి, సేవని బట్టి అన్నీ నువ్వు కూడబెట్టుకొని ఈ రోజుకి 2017-18 నాటికి నీ జేబులో డబ్బు ఎంత ఉన్నది బాబు అంటే 150 లక్షల కోట్లు ఉన్నదండి అని చెప్తాము. ఇది జాతీయ ఆదాయము ప్రాథమిక, ఇది పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ప్రైవేటు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ఎంత సంపాదించారు 1950 నుంచి ఈ రోజు వరకు, 150 లక్షల కోట్లు సంపాదించాము. ఇది జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఆ జాతి అది భరత జాతి, ఆ జాతి ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నది, ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నది అని తెలియజేసేదే జాతీయ ఆదాయము. ఒక జాతి ఎంత ఆదాయంని సమకూర్చుకున్నదో తెలిపేది జాతీయ ఆదాయము. ఇక్కడ జాతి అంటే ఏమిటి, భారత జాతి భారత పౌరుడి చేత ఎంత ఉత్పత్తి జరిగింది, అది విదేశాల్లో కానీ ఇక్కడ కానీ, అదే విదేశీ పౌరుడి చేత ఇక్కడ ఉత్పత్తి అయినా కానీ దాన్ని తీసేస్తాం. అందుకే చెప్పాను ఆ ఈక్వేషన్స్ ఒకసారి చూస్తే మీకు మొత్తము సబ్జెక్ట్లో ఉండే ఈ కీవర్డ్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఒకసారి అది ఆ క్లాస్ని విన్న తర్వాత ఈ క్లాసు వినండి, ఇంకా బాగా అర్థమవుతుంది. కేవలము భారత పౌరుడి చేత మాత్రమే ఉత్పత్తి చేయబడుతున్నది జాతీయ ఆదాయము. అది ఇప్పటి వరకు ఎంత ఉన్నది 150 లక్షల కోట్లు ఉన్నది. జాతీయ ఆదాయము వృద్ధి రేటు,
జాతీయ ఆదాయము వృద్ధి రేటు అంటే ఏమిటండి? వృద్ధి రేటు అంటే బాబు, లాస్ట్ ఇయర్ ఇంత ఉన్నది నీ దగ్గర, ఈ సంవత్సరము ఎంత వచ్చింది అంటే తెలిపేదానిని వృద్ధి రేటు అంటాము. లాస్ట్ ఇయర్ 150 లక్షల కోట్లు ఉన్నది, దీంట్లో 8% వృద్ధి రేటు సాధించింది భారత్ అని న్యూస్ పేపర్లో చదివితే దాని అర్థము 150 లక్షల కోట్లలో 8% ఎంత అవుతున్నదో లెక్కేస్తే లాస్ట్ ఇయర్ దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంత మనం సాధించగలిగాము అని చెప్పుకోవటం. సో ఈరోజు సాధించింది 150 లక్షల కోట్లు, రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత జాతీయ ఆదాయం అన్నది ఉన్నది. క్లియర్ అండి? జాతీయ ఆదాయం అంటే ఏం చెప్పుకుంటున్నాం? ఒక దేశ పౌరుడి చేత ఎంత ఉత్పత్తి చేయబడిందో ఆ దేశంలో దానిని మాత్రమే జాతీయ ఆదాయంగా పరిగణిస్తాము. ఒక భౌగోళిక సరిహద్దులో ఎంత ఉత్పత్తి చేసిందో నేను చెప్పటం లేదు. ఒక భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేసే దానిని డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అదే విదేశాల్లో ఉత్పత్తి చేసిన, భారతదేశంలో ఉత్పత్తి చేసిన, ఒక పౌరుడి, దేశ పౌరుడి చేత ఉత్పత్తి జరుగుతున్న దానిని జాతీయ ఆదాయంలో తీసుకుంటాము, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అందుకే జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఏ పిచ్చోడు కూడా లెక్కగట్టడు. NNP నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని లెక్కేస్తాము. ఎందుకంటే జాతీయుడి చేత జరగాలి, నేషనల్ జాతీయుడి చేత జరగాలి. డొమెస్టిక్ అంటే ఇక్కడ ఇండియన్ ఉండొచ్చు, ఫారెన్ ఉండొచ్చు, ఇది మనం పరిగణలోకి తీసుకోము. ఇదే మాత్రం పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నామంటే నువ్వు తీసుకుంటున్నదే నీ దేశం ఎంత ఉత్పత్తి చేసే సత్తా ఉందో నీకు తెలవాలి అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు టాపిక్ ఇది కాదు. అసలు ఇప్పుడు టాపిక్ ఏమిటి అంటే వృద్ధి రేటుని, జాతీయ ఆదాయ వృద్ధిని, ఆదాయ వృద్ధిని నీవు అభివృద్ధి సూచికగా తీసుకోగలుగుతావా? ఇక్కడ కావాలి నాకు. ₹150 లక్షల కోట్లు, 8% వృద్ధి జరిగింది. ఈ మధ్య ప్రభుత్వం అంటుంది డబుల్ డిజిట్ గ్రోత్కి వెళ్తానంటుంది. 8% కూడా కాదు, నేను 10% పెంచుకుంటాను అంది. నువ్వు 10 కాదే 20 పెంచుకో. డబుల్ డిజిట్ 150 లక్షల కోట్లు డబుల్ డిజిట్కి చేరుకుంటాను, 10% గ్రోత్ పెంచుకో, నీ ఇష్టం, ఎంతైనా పెంచుకో. అది వృద్ధిని మాత్రమే తెలియజేస్తుంది కానీ అభివృద్ధిని తెలియజేయటం లేదు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే జాతీయ ఆదాయ వృద్ధిని అభివృద్ధి సూచికగా నువ్వు పరిగణించకపోవటానికి గల కారణాలు ఏంటో అది ప్రశ్న ద్వారా నిన్ను అడుగుతున్నారు. అభివృద్ధి అన్నది వృద్ధి మరియు సంక్షేమము ఈ రెండింటి కలయిక వలన ఏర్పడుతుంది. అభివృద్ధి అన్నది వృద్ధి మరియు సంక్షేమము. నేను చెప్పిన 150 లక్షల కోట్లు అన్నది, 150 లక్షల కోట్లు ఈరోజు సంపాదించావు, వచ్చే సంవత్సరానికి నువ్వు 170 లక్షల కోట్లు సంపాదిస్తావు, 20 సంవత్సరానికి నీ ఆదాయము 200 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది, ఆనందించు, తప్పులేదు. అయితే ఈరోజు నువ్వు సంపాదించిన 150 లక్షల కోట్ల రూపాయలు 120 కోట్ల మంది భారతీయులు ఏ విధమైన ఫలితం పొందుతున్నారు? 120 కోట్ల మంది భారతీయులకి ఫలితం దక్కిందా? లేదా ఈ 150 లక్షల కోట్లు అన్నది కేవలము 20 కోట్ల మంది భారతీయులైన డబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారా? డబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారా అని ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నది ఈ క్వశ్చన్. ఓ ఏదైతే నువ్వు వృద్ధి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నావో ఆ వృద్ధి యొక్క ఫలాలు 120 కోట్ల మంది భారతీయులకి ఎప్పుడు అందుతాయో ఆ రోజు మాత్రమే అది అభివృద్ధిగా పరిగణిస్తాము. కానీ నువ్వు 150, 170 చేయి, 170ని 200 చేయి, ఎంతైనా చెయ్యి, ఆ పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజుకి కూడా పేదరికము, నిరుద్యోగము, ఇంకా సమస్యలు ఎన్నుంటే ఉన్నాయో అన్ని సమస్యలు ఉంటే అది నిజమైన అభివృద్ధిగా పరిగణించలేము. సో జాతీయ ఆదాయం అన్నది కేవలము ఒక అంకె రూపంలో మాత్రమే కనిపిస్తున్నది.
అంకె రూపంలో మాత్రమే తెలుపుతున్నది. అంటే ఏమిటి ఇది? పరిమాణము. పరిమాణము మాత్రమే తెలియజేస్తుందండి. పెన్ను 5 గ్రాములు ఉన్నది, నూనె 1 లీటర్ ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడికి పొడవు 1.5 మీటర్లు ఉన్నది. సో ఇవన్నీ ఏంటి? పరిమాణము, క్వాంటిటీ. క్వాంటిటీని తెలియజేస్తుంది. వృత్తి ఏం తెలియజేస్తుంది? క్వాంటిటీని తెలియజేస్తుంది. అభివృద్ధి ఏం తెలియజేస్తుంది? ఆ క్వాంటిటీ అన్నది, ఆ క్వాంటిటీ అన్నది అందరికీ చెందాలి. నువ్వు చెప్తున్నదే జాతి ఆదాయము. నీ జాతి మొత్తం కూడా గర్వించదగ్గ విధముగా ఆ ఫలితాలు అందితేనే అభివృద్ధి. అందుకే అభివృద్ధి అన్నది క్వాలిటీని తెలియజేస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుణాత్మకము. వృద్ధి పరిమాణాత్మకమైతే అభివృద్ధి గుణాత్మకమైనది. నీ శరీరము పెరగటము అన్నది పరిమాణము. నువ్వు చిన్నప్పుడు ఇంత ఉన్నావు, ఇప్పుడు ఇంత ఉన్నావు, ఇప్పుడు ఇంత ఉన్నావు. పరిమాణం పరంగా నిన్ను లెక్కడైతే ఇదిగో నేను 5.6 అడుగులు ఉన్నాను అని చెప్తాము. 5 అడుగులు 6 ఇంచులు ఎంతో మనం పరిమాణం చెప్తాము. గుణాత్మకం ఏందిరా బాబు? గుణాత్మకం, ఇగో నేను ఇంత చదువుకున్నాను, నేను ఇంత సేవ అందించగలిగాను, నేను ఇంత నాణ్యమైన జీవనాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పటం అన్నది గుణాత్మకమవుతుంది. సో వృద్ధి ఎప్పుడూ కూడా పరిమాణాత్మకానికి సంబంధించిందే, అది గుణాత్మకము కాలేదు. సంక్షేమం అన్నది వృద్ధి ఏ విధంగా ప్రజలకు అందిందో తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అన్నది ఎప్పుడూ కూడా గుణాత్మకాన్ని తెలియజేస్తుంది. సో ఈ రోజుకి కూడా దాదాపు 40% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరి ఎక్కడయ్యా నువ్వు? ఆనందించాల్సింది. 2x గ్రోత్ అంటావు, ఇంత గ్రోత్ జరిగింది నా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదని చెప్తున్నావు. సో వృద్ధి చెప్పటం గొప్పతనం కాదు, అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పు అని ఇప్పుడు దీని నుంచి మనము ఆలోచించాలి. సో మరి వృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. నీకు 150 లక్షల కోట్ల నుంచి 170కి వెళ్ళాలి, 170 నుంచి 200 లక్షల కోట్లకి వెళ్ళాలి. ఈ వృద్ధిని 4 పంచగలిగినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో, మళ్ళీ ఒక్కసారి వినండి, అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అభివృద్ధి సమస్య ఉన్నది కానీ వృద్ధి సమస్య ప్రస్తుతానికి లేదు. వృద్ధి సమస్య ఉన్నది, లేదని చెప్పట్లేదు. కానీ మనం రోజు పేపర్లో చూస్తున్న వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ నేషన్ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ భారత్ సమస్య వృద్ధితో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్య. చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉదాహరణకి యుఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇవన్నీ వాళ్ళు అభివృద్ధి గురించి బాధపడాల్సిన పని లేదు. వాళ్ళది లక్ష్యం అంతా కూడా వృద్ధి మీదనే ఉంటుంది. ఎందుకు వాళ్ళది వృద్ధి మీదే ఉంటుంది? రీచ్ సాచురేటెడ్ పీరియడ్. వాళ్ళు ఒక స్థాయికి చేరుకున్నారు. జీవన నాణ్యతని నువ్వు పోలిస్తే అమెరికాలో ఉండే జీవన నాణ్యత, భారత్లో ఉండే జీవన నాణ్యత రెండింటినీ పోలిస్తే అమెరికాలో జీవన నాణ్యత అధికంగా ఉన్నది. లిటరసీ రేట్ 100% రీచ్ వాళ్ళు జరిగిందండి. సో హెల్త్ ఇండికేటర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఏ ఇండికేటర్ అని తీసుకోండి, అంతెందుకండి? ఒక్క ఉదాహరణ, ఈరోజు కిన్లే వాటర్ లీటర్ బాటిల్ నువ్వు తాగుతుంటే 20 రూపాయలు పెట్టుకొని తాగాలి, అది అవునా కాదా అండి? ఆ కిండ్లే వాటర్లో నీళ్ళు, ఆ వాటరు వాటర్ క్వాలిటీ చెప్పాలి అంటే యుఎస్ఏని ఆదర్శంగా తీసుకుంటున్నాం. యుఎస్ఏని ఆదర్శంగా తీసుకొని యుఎస్ఏలో వాడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళలో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, ఖనిజాలు అన్నారు, ఎంత పోషకమైంది ఆ నీరు. సో అది వాడు తాగే నీరు ఈరోజు ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతమైంది. అది ఈరోజు 20 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా నమ్మలేని నిజం ఏమిటి అంటే అందరము కూడా 35 రూపాయలు వస్తే జీవన ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉంటాయని రంగరాజన్ కమిటీ చెప్పింది. 35 రూపాయలకి నువ్వు 20 రూపాయల నీరు కొనుక్కోలేని స్థితి, అంటే సురక్షితమైన తాగునీరు ఈరోజుకి కూడా లేదండి.
కాకి లెక్కలు చూపించటం తప్పితే 70% మంది ప్రజలు ఈ రోజుకి కూడా సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. అమెరికా వాడు తాగే క్వాలిటీ అసెస్మెంట్ చేస్తే భారత్ తాగే క్వాలిటీని ఎక్కడో ఉంటుంది. ఈరోజు వాళ్ళు తాగే నీరే మనం ఇండికేటర్గా పెట్టుకొని మనం తాగే నీరులో కూడా ఈ లవణాలన్నీ ఉండాలి అని పెట్టుకొని దానిని సప్లై చేస్తామంటున్నారు. అది సప్లై కాదు, పెట్టదు. సో వాడు అమెరికన్ పీపుల్ కానీ ఫ్రాన్స్ కానీ వీళ్ళందరూ కూడా జీవన నాణ్యతలో ఒక స్థితికి చేరుకున్నారు. ఈరోజు భారత్లో నిరక్షరాస్యుడు, ఈరోజు లిటరసీ రేట్ ఎంత అంది భారత్ది? 75% అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, అవునండి. మరి లిటరసీ రేట్ అంటే నువ్వు ఏం మీనింగ్ ఇచ్చావు? ఒక పనికి మళ్ళీ చెత్త మీనింగ్ ఒకటి తయారు చేసావు. ఏంటది? 7 సంవత్సరాలు దాటిన వాడు భారత రాజ్యాంగంలో ఉండే ఏదో ఒక భాషని చదివి అర్థం చేసుకుంటే వాడు లిటరసీ అయిపోయాడు, వాడు అక్షరాస్యుడు అయిపోయాడు. కానీ అక్కడ వాళ్ళు అలా పెట్టుకోరు. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ దాటి వాడు ఏదైనా ఒక రిసోర్స్కి, హ్యూమన్ రిసోర్స్ అదే చెప్తాం మనం, మానవ వనరులు, మన దగ్గర ఉన్నాం జనాభా లెక్కేసుకోవటానికి, వాడి దగ్గర ఉంటుంది మానవ వనరుల్ని కంపేర్ చేసుకున్నప్పుడు 7 సంవత్సరాలు దాటి ఆ బస్సు పేరు, ఈ బస్సు ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తుంది చెప్పారంటే వాడు లిటరసీ, లిటరేట్, వెల్ లిటరేట్ పర్సన్ అనమాట భారత్లో. అసలు ఎక్కబెడితే 75%కి చేరుకుందామండి. ఈరోజు మన ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏంటో మనకు తెలుసు. ఇంత అవుట్పుట్ వస్తున్నా ప్రతి సంవత్సరం 13 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు భారతదేశంలో. అందులో ఎంతమంది ఈరోజు ఉపాధి పొందుతున్నారో నేను మీకు ఆ లెక్క చెప్పక్కర్లేదు. సో ఏది నాణ్యత చూసినా కానీ మనము చాలా వెనకబడి ఉన్నాము. అమెరికాలో ఆ సమస్య లేదు, వాళ్ళు అభివృద్ధి సాధించారు విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి సాధించారు. వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక వృద్ధినే వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. కానీ భారత్ సమస్య అట్లా లేదు, వృద్ధితో పాటు అభివృద్ధిని కూడా చూసుకోవాలి. కానీ కాకి లెక్కలు చెప్తున్న ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? అభివృద్ధి, మనం వృద్ధిని బాగా సాధిస్తున్నాం, డబుల్ డిజిట్ గ్రోత్కి వెళ్తాం, ట్రిపుల్ డిజిట్ గ్రోత్కి వెళ్తాం, ఏంటంటే మాట్లాడతాయి నోటికి వచ్చిందల్లా కూడా. వాటి వలన ఉపయోగము అస్సలే ఉండదు అన్న విషయము చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఇప్పటివరకు మనం ఏమర్థం చేసుకున్నాం? ఇప్పటివరకు మనము అభివృద్ధి అన్నది గుణాత్మకమైన విలువని తెలియజేస్తుంది, ఆ ప్రజల యొక్క జీవన నాణ్యతని తెలియజేస్తుంది, ఆ ప్రజలు ఎంత సంక్షేమాన్ని అందుకోగలుగుతున్నారు, ఇతర దేశ పౌరులతో పోలిస్తే ఎంత ఉన్నతమైన జీవన నాణ్యతని పొందుతున్నారు, ఇలాంటి అంశాలని తెలియజేస్తుంది. అందుకే అభివృద్ధిని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్, వృద్ధి ఏకముఖం, యూనిడైరెక్షనల్. ఇంకంతే, లాస్ట్ ఇయర్ 7.2, ఈరోజు 7.3, రేపు 7.4, ఎల్లుండి 7.5, అట్లా పెరుగుతూ పోయేదాన్ని వృద్ధి అంటాం. అభివృద్ధి అనేది అలా ఉండదు. సో క్వాలిటీ, 7కి వెళ్ళావు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, మరి ఏం సాధించావు బాబు ఈరోజు అని వెనక్కి తిరిగి చూస్తే ఇలా ఒక పెద్ద ఇండికేటర్ పెట్టుకొని ఇది సాధించాను అని చెప్పుకుంటున్నాము, లేకపోతే ఇంకో ఇండికేటర్ పెట్టుకొని అలా ఇది సాధించామని చెప్పుకుంటున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ఒక్కసారి నువ్వు వెళ్ళి పరిశీలన చేస్తే ఏ స్థాయిలో ఉన్నావో ప్రజలే చెప్తున్నారు. సో ఇదండి ఇక్కడ క్వశ్చన్, మీరు ఒకసారి అర్థం చేసుకుంటే జాతీయ ఆదాయ వృద్ధిని నువ్వు అభివృద్ధి సూచికగా పరిగణిస్తారండి. ఇంత క్లాసు విన్న తర్వాత కూడా దీన్ని నేను వృద్ధిని అభివృద్ధి సూచికగా పరిగణిస్తాము అంటే ఇక దానికి అర్థం లేనేలేదు. ఎప్పుడూ కూడా వృద్ధి అన్నది అభివృద్ధి సూచికగా మారదు. వృద్ధి అన్నది అభివృద్ధి సూచికగా మారాలి అంటే ఆ వృద్ధి అన్నది 120 కోట్ల మందికి ఎలా పంపిణీ జరుగుతుందో తెలియజేయాలి. వృద్ధి కేవలము, వృద్ధి అన్నది ఉత్పత్తి విలువని తెలియజేస్తుంది, ఉత్పత్తి విలువని తెలియజేస్తుంది. అభివృద్ధి అన్నది ఈ ఉత్పత్తి విలువని, పంపిణీని తెలియజేస్తుంది. ఇంపార్టెంట్, అభివృద్ధి అన్నది పంపిణీని తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? క్వాంటిటీ, ఇంకోటేమో క్వాలిటీ. ఫస్ట్ ఇదేమో యూనిడైరెక్షనల్, ఇదేమో మల్టీడైరెక్షనల్. థర్డ్ పాయింట్, ఇట్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఉత్పత్తి విలువను మాత్రమే తెలియజేస్తుంది కానీ పంపిణీని, డిస్ట్రిబ్యూషన్ మాత్రం తెలియజేయదు. డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు ఇంకెందుకే
నువ్వు మొన్న ఈ మధ్య కూడా టీవీలో వాటిలో చూస్తూ ఉన్నాము, ఆ మోడీ ఫిట్నెస్గా ఉండు అని, నేను ఇంత ఫిట్నెస్గా ఉన్నా అది ఇది అని చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, భారతదేశంలో 300 రూపాయల కూలీకి వెళ్ళే ఒక సగటు భారతీయుడు, నువ్వు కింద నుంచి వేసుకున్న షూ కానీ ఆ డ్రెస్ విలువ ఇవన్నీ చూస్తుంటే కనీసం 2 లక్షలు ఉంటాయి. నిలువెత్తున వాళ్ళని తీసుకుని వెళ్ళి అమ్మితే ఆ డ్రెస్సులని అవన్నీ కూడా అమ్మితే, వాళ్ళు వాడే షూ కానీ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా. రోజు పొట్టకూటి కోసం వెళ్ళే భారతీయులకి నువ్వు ఇంత ఫిట్నెస్ అంత ఫిట్నెస్ ఫిట్నెస్ ఉండాలి అక్కడ, అది అది కాదు ఇక్కడ సమస్య. వాళ్ళ ఆకలి ఎట్లా తీరుస్తావు, వాడి అభివృద్ధి ఏంటి, నువ్వు తాగే నీళ్లు నువ్వు ఢిల్లీలో ఒకటే. మన ప్రశ్న అభివృద్ధికి వృద్ధికి సింపుల్ తేడా, అది మోడీ కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ, మీరు తినే భోజనము, మీరు తాగే నీరు, మీ ప్రజలందరూ తాగుతున్నారా తింటున్నారా, మీరు ఉంటున్న నివాసము లాంటి నివాసము ప్రజలందరికీ ఉన్నదా, మీరు ఉపయోగించిన ఓపెన్ డిఫెక్షన్ ఏంటండి మనం టాయిలెట్స్ అంటాం, అవన్నీ కూడా ఆ స్థాయిలో ప్రజలకు ఉన్నాయా, ఆ స్థాయిలో లేకపోయినా కనీస అవసరాలు తీర్చగలుగుతున్నావా, నువ్వు తింటున్న పోషకాహారంలో 10% 100% కూడా ఇవ్వక్కర్లేదు, నువ్వు పేదలకి 10% ఇస్తున్నావా ఒక్కటి చెప్పండి. ఆ రోజు నువ్వు ఫిట్నెస్ పెట్టుకో, యాప్స్ ఇంకేమన్నా పెట్టుకో. సో లేదండి, భారతదేశము చాలా వెనకబడి ఉంది. ఇంకా భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశమే, వృద్ధి యొక్క ఫలాలు అందుబాటులోకి వెళ్ళటం లేదు ప్రజలందరికీ. అందుకే ఎప్పటికీ కూడా, ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ కూడా, జాతీయ ఆదాయ వృద్ధి అన్నది అభివృద్ధి సూచికగా పరిగణించబడదు. అభివృద్ధి సూచికగా పరిగణించబడాలి అంటే మెటర్నల్ మోర్టిలిటీ రేటు ఉండకూడదు, బాలింతలు పోషకాహార లోపంతో ఉండకూడదు. చెప్పటానికి సిగ్గుపడాల్సిన విషయము, ఈ రోజుకి కూడా 70% పైన మహిళలు రక్తహీనతతో ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కనీసము కనీస సౌకర్యాలను కల్పించడం నేర్చుకోండి. ఈ రోజుకి కూడా మోర్ దెన్ 50% రోడ్డు మీదనే నివసిస్తున్నారు, వాళ్ళందరికీ ఆవాస గృహాలు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు కూడా, ఈరోజు స్వచ్ఛ భారత్లో నేను అది సాధించాం ఇది సాధించాం అంటున్నారు, లెక్కలు చెప్పటం కాదండి. మీరు ఏ డిస్టిక్నైతే ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ డిస్టిక్ చేశారో అదే డిస్టిక్లో 4 ఫోటోలు క్లియర్గా కనిపిస్తాయి. అది పరిస్థితి. కాకి లెక్కలతోటి వెళుతున్నదే తప్పితే అభివృద్ధి అభివృద్ధి క్షేత్రస్థాయిలో లేదు. అందుకే వృద్ధి కనిపిస్తుందేమో కానీ భారతదేశంలో ఆ వృద్ధిని బుద్ధున్నోడు ఎవడు కూడా అభివృద్ధి సూచికగా తీసుకోడు. అది ఎవరు తీసుకోకూడదు అంతే, అది తీసుకున్నాము అంటే నిన్ను నువ్వే కించపరుచుకున్నట్టే. నిన్ను నువ్వు కించపరచుకోవటం అంటే ఒక ఎగ్జిక్యూటివ్గా ఉండి నిన్ను నమ్ముకున్న జనాలందరినీ కించపరిచినట్టే. అందుకే చెప్తున్నాము, జాతీయ ఆదాయ వృద్ధిని అభివృద్ధి సూచికగా పరిగణించము. క్లియరా అండి? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, జాతీయ ఆదాయం అంటే ఏంటో చెప్పానండి. జాతీయ ఆదాయం అంటే ఒక జాతి ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నదో అది జాతీయ ఆదాయం అంటారు. దాన్ని ఈక్వేషన్ రూపంలో NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఈ ఉపయోగాలు తెలిసిందే కదా, అది పెద్దగా నేను చెప్పగల, ఆల్రెడీ దాని మీద చెప్పాను కూడా. సో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ మేజర్ ఫోకస్ మనకు జాతీయ ఆదాయం వృద్ధిని అభివృద్ధి సూచికగా పరిగణిస్తావా, పరిగణించము అని క్లియర్గా చెప్పటం. సో వృద్ధికి అభివృద్ధికి చాలా తేడా ఉంది. ఏమేమి తేడా ఉందండి? వృద్ధి ఒక అంకె మాత్రమే, అభివృద్ధి అంకె కాదు. ఇది విశాలమైన భావన. వృద్ధి కేవలము పరిమాణాత్మకమైనది, పరిమాణం క్వాంటిటీ, అభివృద్ధి క్వాలిటీ గుణాత్మకమైనది. సెకండ్ పాయింట్, వృద్ధి యూనిడైరెక్షన్, ఒకే దిశలో వెళ్తూ ఉంటుంది. అభివృద్ధి మల్టీ డైరెక్షన్ విభిన్న అంశాలని కలిగి ఉంటుంది. ఉత్పత్తి విలువని మాత్రమే తెలుపుతుంది, ఉత్పత్తి విలువని మాత్రమే తెలుపుతుంది. అభివృద్ధి ఉత్పత్తి విలువతో పాటు పంపిణీని కూడా తెలియజేస్తుంది, పంపిణీ ఎంత ఉన్నదో అది కూడా తెలియజేస్తుంది. సో ఇది వృద్ధికి మరియు
అభివృద్ధికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో భారతదేశంలో కావలసింది ఏమిటి? వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. అమెరికాకి కావలసింది ఏమిటి? వాళ్ళు అభివృద్ధి ఎప్పుడో సాధించారు, వాళ్ళు కావాల్సింది వృద్ధిని మాత్రమే. వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెక్టార్స్ని ఎలా బలోపేతం చేయాలో చూసుకుంటూ ఉంటారు. సో భారత్లో వృద్ధి లేనిది అభివృద్ధి సాధ్యపడదు. అభివృద్ధి కావాలి అంటే వృద్ధి తప్పనిసరిగా ఉండాలి. సో అభివృద్ధి అయితేనే దేశం కూడా వృద్ధిలోకి వెళ్తుంది. సో ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటామండి చాలా క్లాసుల్లో, అభివృద్ధికి వృద్ధికి ఏ విధమైన ఇంటర్కనెక్ట్ ఉంటూ ఉంటుంది, ఏ విధమైన అంశాలని ఇంకా మనం తీసుకోవాలి. సో మెయిన్స్ క్లాస్లో మీరు ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఇలా కీ పాయింట్స్ చెప్తున్నప్పుడు మనము క్లాస్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో క్లాస్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏమైనా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే క్లాస్లో, ఎవ్రీ పాయింట్ నేను ఇక్కడ నోట్ చేయలేను, ఎవ్రీ పాయింట్ మీకు ప్రజెంటేషన్ పేపర్ మీద కూడా ఇవ్వలేము, మెటీరియల్ ఇస్తానని చెప్పాను, ఆ మెటీరియల్ రూపంలో ప్రతి పాయింట్ కూడా అందదు. సో ఎక్స్ప్లనేషన్ అనేది మెయిన్స్కి ఆబ్జెక్టివ్కి ఒకటే తేడా అండి. మెయిన్స్ అన్నది క్లాస్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్కి కావాల్సిందే ఎక్స్ప్లనేషన్, ఎట్లా వెళ్తున్నాడు డైరెక్షన్ అన్నది చాలా చాలా ముఖ్యము. పాయింట్స్ని కలెక్ట్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు అక్కడ. మెటీరియల్ అందితే అందులో ఎలాగో ఉంటాయి పాయింట్స్ని. ఈ పాయింట్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ ఎక్స్ప్లనేషన్ని దాన్ని చర్చ అన్నప్పుడు రాసుకోవచ్చు, విమర్శ అన్నప్పుడు రాయాలి, విశ్లేషణ అన్నప్పుడు రాయాలి. అలా డిఫరెంట్ కోణాల్లో మీరు ప్రజెంటేషన్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అందుకే మెయిన్స్ క్లాస్లో వచ్చే ప్రతి లైను కూడా, మళ్ళీ చెప్తున్నాను మీకు, మెయిన్స్ క్లాస్లో వచ్చే ప్రతి లైను కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంటే, చాలా చాలా ఇంపార్టెంటు. సో దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది అది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే క్లాస్ వినాల్సిందే తప్పదు. మెయిన్స్కి ఆప్షన్ అన్నది లేదు ఇక్కడ. అది నేనైనా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అది ఏ ఫ్యాకల్టీ అయినా కానీ, మెయిన్స్ మొత్తం కూడా ఎస్పెషల్లీ నాకు సంబంధించినంత వరకు నేను మీకు ఇచ్చే సూచన ఖచ్చితంగా లెక్చర్ని మీద ఆధారపడాల్సిందే. అట్లా ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం, మరి అసలు జాతీయ ఆదాయ వృద్ధిని నేను ఎందుకు తీసుకోకూడదు? ఇది తీసుకున్నాం, మరి ఎందుకు లెక్కేస్తున్నామండి? ఎందుకు లెక్కేస్తున్నామంటే, సో అదే ప్రయోజనాలలో మనం చెప్పుకుంటాం, ఇంకా ముందు ఉన్నది. సో దాన్ని చెప్పుకునే ముందు, జాతీయ ఆదాయ వృద్ధిని లెక్కించుతున్నప్పుడు అభివృద్ధిగా తీసుకోకపోవటంలో ఉండే పరిమితులు ఏమిటి? ఇక్కడ కేవలం నేను మీకు డిఫరెన్స్ని మాత్రమే చూపించాము. సో ఈ డిఫరెన్స్ని మనము ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు జాతీయ ఆదాయ వృద్ధిని పరిగణించటంలో ఉండే పరిమితులు ఏంటి? నువ్వు అభివృద్ధి సూచికగా తీసుకోవట్లేదు, ఎందుకు? ఏమేమి పరిమితులు ఉన్నాయి? ఇది క్వాలిటీ లేదు, మల్టీ డైరెక్షన్, ఇదన్నీ కూడా ఓన్లీ డిఫరెన్స్ ఏమిటి? ఉండే వ్యత్యాసం ఏంటో చెప్పావు కానీ వృద్ధిలో పరిమితి లిమిటేషన్స్ ఏమున్నాయో ఇంకా మనం చెప్పలేదు. ఆ లిమిటేషన్స్ చెప్తే అప్పుడు దీని మీద పూర్తిగా ఉంటుంది. ఏం సార్, వృద్ధి వెళ్తే అభివృద్ధి రాకూడదని ఉందా ఎక్కడైనా రూలు? లేదు కదా. అట్లా వృద్ధి లేకుండా అభివృద్ధి ఏంటండి? మళ్ళీ ఇదొక క్వశ్చన్. వృద్ధి ఉంటేనే కదా అభివృద్ధి సాధ్యపడేది. మోడీ చెప్తున్నాడు అదే, 7 ఉన్నది 7.5 తీసుకెళ్ళా, మీరు అందరూ సమ్మిళిత వృద్ధిలోకి వచ్చేసారు అంటున్నాడు. వృద్ధి ఉంటేనే అభివృద్ధి వస్తుంది అకార్డింగ్ టు గవర్నమెంట్, అకార్డింగ్ టు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాయాల్సింది. అంటే అది కావాలి నాకు. అది ఏమిటి అంటే, జాతీయ ఆదాయ వృద్ధిలో పరిమితులు ఉన్నాయి. జాతీయ ఆదాయ వృద్ధిలో పరిమితులు ఉన్నాయి. అందుకే నేను దీనిని అభివృద్ధి సూచికగా పరిగణించను. ఏమి పరిమితులు అండి అవి? ఒక జాతీయ ఆదాయం పెరిగింది, దాంతోపాటు జనాభా కూడా పెరిగితే, తలసరి ఆదాయము తగ్గును. తలసరి ఆదాయము తగ్గితే జీవన ప్రమాణాలు తగ్గుతాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. వృద్ధి సాధిస్తూ ఉన్నాను నేను. స్టార్టింగ్లో కేవలం 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి 1950లో నా దగ్గర. ఈరోజు నేను 150 లక్షల కోట్ల రూపాయలకి చేరుకున్నాను.
వృద్ధి సాధ్యపడింది. ఈ వృద్ధిని అభివృద్ధిలోకి నేను ఎందుకు తీసుకెళ్లలేకపోయాను అయ్యా అంటే, ఇక్కడ వృద్ధితో పాటు జనాభా కూడా పెరుగుతున్నది. సో జనాభా పెరగటం వల్ల ఏమవుతుందండి, ఆదాయము బై జనాభా అంటే తలసరి ఎంత వస్తుంది. మా ఇంట్లో 50,000 రూపాయలు వస్తున్నది నాకు నెలకి, 4 గురము 5 గురము ఉన్నాము. తలకి ఎంత ఉన్నది, తలకి 10,000 రూపాయలు వస్తున్నది. సో నా ఆదాయము ఇప్పుడు 5 లక్షలు ఉన్నది. ఎంతమంది ఉన్నాము, 5 గురం ఉన్నాము. సో మనిషికి ఎంత పడుతున్నది, 1 లక్ష రూపాయలు వస్తున్నది. అప్పుడు ఆదాయము నుంచి ఇప్పుడు ఆదాయంకి పెరిగింది. 1950 నుంచి ఇప్పటికీ పెరిగింది, జాతీయ ఆదాయం పెరిగింది. కానీ జనాభా స్థిరంగా ఉండి ఉండుంటే 10,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక రకమైన జీవన విధానాన్ని నేను అనుభవించి ఉండేవాడిని, 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు నా జీవన విధానం ఇంకాస్త మెరుగైనగా ఉండేది. సో అందుకే చెప్తున్నా, జాతీయ ఆదాయం వృద్ధిలో తీసుకో తప్పులేదు, కానీ జనాభా కూడా పెరుగుతూ వస్తున్నది. ఇలా జనాభా పెరగటం వలన తలసరి ఆదాయం తగ్గిపోతుంది. 5 నుంచి 5 ఉంటే పర్వాలేదు, 5-15 అయితే అప్పుడు సమస్య ఏర్పడుతుంది. సో తలసరి ఆదాయం తగ్గిపోవడంతో జీవన ప్రమాణాలు పడిపోతాయి. అందుకని జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయ వృద్ధిని నేను అభివృద్ధి సూచికగా తీసుకోలేను. ఎందుకంటే ఈ పరిమితి ఉన్నది. ఏం పరిమితి ఉన్నది, జాతీయ ఆదాయం పెరుగుదలతో పాటు జనాభా కూడా పెరిగితే తలసరి ఆదాయము తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. చాలు, 10 పదాల్లో అయిపోతుంది నీ ఆన్సరు. అందువలన నేను అభివృద్ధి సూచికగా పరిగణించను ఈ పరిమితి వలన. పాయింట్, ఫస్ట్ పాయింట్ క్లియర్ కదండి. సో జాతీయ ఆదాయం పెరుగుదల, జనాభా పెరుగుదల రెండు ఉంటే తలసరి ఆదాయం అనేది తగ్గిపోతుందని చెప్పాము. సో సెకండ్ పాయింట్, ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలు తెలవవు. శక్తి సామర్థ్యాలు తెలవవు, తెలవదు. ఏంటంటే 100,000 కోట్లు ఉన్నది, ఈరోజు 150,000 కోట్లకి వెళ్తే ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యం తెలవదంటావేంటి నువ్వు అనొచ్చు, తప్పులేదు. సో ఏం చెప్తున్నామంటే, శ్రామికులు శక్తి ఎంత అన్నది తెలవదు. 10 మంది చేసే చోట జనాభా పెరగటం చేత 100 మంది ఆ పని చేస్తున్నారు. సో 10 మంది శక్తి ఎక్కడ, 100 మంది శక్తి ఎక్కడ. సో మానవ వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. జనాభా బాగా పెరుగుదల ఏ దేశంలో ఉంటుందో ఆ దేశంలో జాతీయ ఆదాయ వృద్ధి అభివృద్ధి సూచికగా ఏనాటికి పరిగణించబడదు. కారణము, శ్రామికుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలవదు. ఈరోజు నేనున్నాను, 5 గంటలు చెప్పగలుగుతున్నాం, 10 గంటలు చెప్పగలుగుతున్నాం, ఇది నా శక్తి సామర్థ్యము. సో ఈరోజు నేను ఇంత ఉత్పత్తి చేయగలుగుతున్నాము. అదే జనాభా పెరుగుతున్నప్పుడు ఇదే 5 గంటలు, ఇంకా రోజుకి 24 గంటలు మినహా ఎవరికి పెరిగినా ఏముండదు కదండి. సో ఈ సందర్భంలో మనకు ఒక శ్రామికుడి యొక్క శక్తి తెలవదు. 10 మంది ఉత్పత్తి చేసినా అదే విలువ వస్తున్నది, 100 మంది విలువ చేసినా అదే వస్తున్నది. దీన్ని అన్ఎంప్లాయ్మెంట్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాము. సో శ్రామికుల శక్తిని మనం ఇందులో అంచనా వేయలేము మనము. సో ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, మనకు వస్తువు పరిమాణము మరియు దాని విలువ పెరగటం వల్ల జాతీయ ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ పెరిగిన పరిమాణము, సరే విలువ అట్లా పక్కన విలువని కూడా తీసుకుంటే, ఈ వస్తువు ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడుతుందో తెలవదు. ప్రజలకు ఉపయోగపడును. లాస్ట్ ఇయర్ ఇక్కడ నాది 100,000 కోట్ల నుంచి 150,000 కోట్లకి వెళ్ళానండి, బాగుంది. ఈ 150,000 కోట్లు అనేది నేను అన్ని క్యాపిటల్ గూడ్స్ని, వస్తువుని ఉత్పత్తి చేసి వాటన్నిటిని ఎగుమతి చేయటం ద్వారా నేను లబ్ధి పొంది ఉండవచ్చు. లేదా ఇంకా ఏమన్నా జాతీయ ఆదాయ వృద్ధిని పెంచే వస్తువుల్ని నేను ఉత్పత్తి చేసి ఉండవచ్చు. సో ఇది అందుకే అభివృద్ధి సూచికగా పరిగణించలేము. సో
ఏ వస్తువుని నువ్వు అభివృద్ధి చేసావో దానివల్ల నీకు పెరిగింది కానీ ఆ వస్తువు అన్నది ప్రజలకి ఎంతవరకు నాణ్యమైన జీవన విధానాన్ని అందిస్తుందో వృద్ధి తెలపదు, అది అభివృద్ధి తెలుపుతుంది. మిఠాయి కొట్లో పనిచేసే ఒక బాలకార్మికుడి వ్యవస్థ, మిఠాయి కొట్లో పనిచేసే ఒక బాలకార్మికుడిని ఉదాహరణగా నేను ఇక్కడ చెప్పుకోవచ్చు. మీరు అడిగి అద్దంలో అన్ని రకాల మిఠాయిలు ఉంటుంది కానీ కడుపు మాత్రం కాలిపోతూ ఉంటుంది. వాడి ఆకలి తీర్చేది ఎవరూ లేదు. అదే ఇక్కడ వస్తు పరిమాణాలు 10 రకాల స్వీట్లు ఉంటాయి కళ్ళ ముందు అద్దంలో పెట్టి ఉంటాయి, 10 రకాల బోల్డ్ విలువ చేసి ఉంటుంది కానీ 10 రూపాయలకు కూడా ఆ పిల్లాడికి అన్నం పెట్టడానికి అక్కడ చేతులు రానివి బోల్డ్ మంది ఉంటారు. అదే చెప్తున్నా, నువ్వు ఉత్పత్తి చేసే వస్తువుల విలువ వలన నీకు వృద్ధి పెరిగింది కానీ ఆ వృద్ధి అన్నది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఎప్పటికీ తెలపలేదు. కాబట్టి అది అభివృద్ధి సూచికగా తీసుకోవటంలో నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది థర్డ్ పాయింట్. 4. సో ఈ ఉత్పత్తిలో పాల్గొన్న శ్రామికుల సంక్షేమాన్ని తెలపదు. ఉత్పత్తి పెరిగింది, ఉత్పత్తి విలువ కూడా పెరిగింది. 100 కోట్ల నుంచి నువ్వు 150 లక్షల కోట్లకి వెళ్ళావు, బాగా ఎగురు, ఎంత కావాలంటే అంత ఎత్తు ఎగురు. మరి శ్రామికుల సంక్షేమాన్ని నువ్వు తెలపగలుగుతున్నావా? భారత ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటున్నది శ్రామికులే. వాళ్ళు వ్యవసాయ శ్రామికులై ఉండొచ్చు, పారిశ్రామిక శ్రామికులై ఉండొచ్చు, సేవా రంగంలో శ్రామికులై ఉండొచ్చు. వారి యొక్క సంక్షేమం ఎంత ఉన్నదండి ఈరోజు? సో ప్రతి వాళ్ళకి కూడా మీరు రోజు టీవీలో న్యూస్ చూస్తూనే ఉంటున్నారు, అయ్యా జీతాలు ఏమో అక్కడ ఉంటున్నాయి, ఇక్కడేమో మాకు జీవన నాణ్యత ఇట్లా ఉంటున్నది అయ్యా అని రోజు ఉంటున్నారు. ఉత్పత్తి, ఆ రోజు నేను 100 వస్తువులు ఉత్పత్తి చేసేవాడిని, ఈరోజు 1000 వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను. దీనివల్ల నా వృద్ధి పెరిగిందండి. కానీ నేను ఆ 100 వస్తువులని 1000 వస్తువులు ఎట్లా మార్చాను? శ్రామికుల్ని తీసేసి ఇక్కడ మెషన్లు పెట్టాను. మెషన్లు పెడితే శ్రామికుడు రోడ్డు మీద వచ్చి నిరుద్యోగిగా మారిపోయాడు. సరే, అట్లా కూడా అక్కర్లేదు, మిషన్లే వాడనండి, ఈ శ్రామికులనే నేను ఉపయోగిస్తాను. సో 100 వస్తువుల నుంచి నువ్వు 1000 వస్తువులు ఉత్పత్తి చేసావు అంటే ఈ శ్రామికుడు గతంలో 8 గంటలు కష్టపడేవాడు, ఈరోజు 16 గంటలు కష్టపడితే 100 వస్తువులు 1000 వస్తువులు అవుతాయి. ఒకటి, నువ్వు మిషన్ వాడి శ్రామికుడిని బయటైనా పడేయాలి. రెండవది, ఆ శ్రామికుడి యొక్క ఆర్థిక శక్తిని నువ్వు దోపిడీ అయినా చేయాలి. సో అందుకే వృద్ధి అన్నది అభివృద్ధి సూచికగా నేను పూర్తి స్థాయిలో తీసుకోలేను. ఏ రోజైతే శ్రామికుడు నేను 16 గంటలు కష్టపడితే, నేను గతంలో 8 గంటలు కష్టపడ్డప్పుడు 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్లేవాడిని, 16 గంటలు కష్టపడుతున్నప్పుడు 2000 ఇంటికి తీసుకొని వెళ్ళి నా పిల్లవాడిని చదివించుకున్నాను, మా ఇంట్లో ఆర్థిక వస్తువుల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, నా జీవన నాణ్యతని పెంచుకున్నాను అని ఎప్పుడైతే గర్వంగా చెప్పుకోగలుగుతాడో, చెప్పుకోవటానికి సూచిక ఏమైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే అది నిజమైన అభివృద్ధి సూచిక అవుతుంది. సో ఆదాయ వృద్ధి అన్నది ఎప్పటికీ కూడా అభివృద్ధి సూచిక కాదు. ఇంకా మనము ఈ లెక్క వేయటంలో జాతీయ ఆదాయ వృద్ధి పెరిగింది అంటాడు. సడన్గా 2014 వరకు 5th పాయింట్, మోడీ గారు రాకముందేమో 4.5 ఎక్కడో ఉంది 2014. 2015 కల్లా అది 6.2 ఎట్ల పెరిగిందండి, 4.5 నుంచి 6.2. నువ్వు 1950 నుంచి ఈడ్చుకుంటూ వస్తే ఇక్కడికి చేరుకొని సడన్గా అసలు ఎన్నిక అయిపోగానే 6.2 జనాలు పిచ్చోళ్ళా ఏంటి అంటే, లెక్కించే విధానంలో కూడా మార్పు ఉంటుంది. లెక్కించే విధానము, నువ్వు ఏదో కొన్ని ఈక్వేషన్స్ మార్చేసి, అదే జరిగింది 2015 జనవరి 30లో లెక్కించటం మారింది. సో మారటం వల్ల జాతీయ వృద్ధి 4 నుంచి 1 సారిగా 6 వెళ్ళింది. ఈ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వృద్ధి తిరుగులేకుండా ఉంది. బాగుంది, ఏం జరిగింది? లెక్కించే విధానంలో సరైన హేతుబద్ధత లేదు. నీ దగ్గర నేటికి కూడా డేటా లేదు. ఎన్ఎస్ఎస్ఓ శాంపిల్ సర్వేలు వస్తే తేవాలి.
సో ఎంత వస్తున్నదో తెలవటం లేదు, లెక్కల్లో మార్పులు, ఒక హేతుబద్ధత లేదు, ఎన్నో పరిమితులు ఉన్నాయి. జాతీయ ఆదాయం లెక్కించడంలో పరిమితులు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది, జాతీయ ఆదాయం లెక్కించడంలో భారత్లో ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులన్నీ కారణంగా జాతీయ ఆదాయ వృద్ధిని అభివృద్ధిగా నేను చెప్పనే చెప్పను, నువ్వేమన్నా అను అన్నట్టుగా మనం చెప్తున్నాం. సో ఇది మీరు రాయాల్సిన ఆన్సరు. సో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. జాతీయ ఆదాయ వృద్ధిని నువ్వు అభివృద్ధి సూచికగా పరిగణిస్తావా, ఇట్లాగే క్వశ్చన్లు అడుగుతారు. జాతీయ ఆదాయం లెక్కించడంలో ప్రయోజనాలు ఏంటి అని అడగరు, కాకపోతే ఒకసారి దాన్ని కూడా మనం చెప్పుకుందాం, డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం దాన్ని. సో జాతీయ ఆదాయ వృద్ధిని నువ్వు అభివృద్ధి సూచికగా పరిగణిస్తావా, పరిగణించను. కారణాలు, వృద్ధి వేరు అభివృద్ధి వేరు. వృద్ధి అంటే ఇది బాబు, అభివృద్ధి అంటే ఇది. వృద్ధికి అభివృద్ధికి చాలా తేడా ఉంది అని చెప్పి, తర్వాత జాతీయ ఆదాయ వృద్ధిని లెక్కించడంలో ఉండే పరిమితులు, లిమిటేషన్స్ ఇన్ని ఉండబట్టి కంక్లూజన్ రాస్తాం, నేను దీనిని అభివృద్ధిగా పరిగణించను, అభివృద్ధి సూచిక కానే కాదు ఇది. ఇట్లా రాయాలండి ఆన్సర్. మిమ్మల్ని మధ్య టీఎస్పీసీకి కూడా అడిగాడు, సో మళ్ళీ దీన్ని ఇలాగే అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, ఎప్పుడు కూడా ట్రికిల్గా ఉంటాయి గ్రూప్ వన్ స్థాయిలో. ఒకసారి క్లాస్ విని మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటే అద్భుతమైన ఆన్సర్ని మీరు ప్రజెంట్ చేసి రావచ్చు. ఇంకా మీ దగ్గర కూడా మంచి పాయింట్స్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కడ మెయిన్స్లో ఇదే 100కి 100% అని ఎవరూ చెప్పడానికి వీల్లేదు, కాకపోతే ఒక దారి ఇది. ఇంకా బెటర్ మంచి పాయింట్ కనిపిస్తే యాడ్ చేసుకోవటంలో తప్పు ఎప్పుడూ కాదు. అది నా తరపు నుంచి అయితే నేను ఎప్పుడూ ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఇదే 100కి 100% అని డబ్బా కొట్టి చెప్పం. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందని మాత్రమే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ రాయండి అని గ్యారంటీ ఇస్తుంది, రాసిన దాంట్లో తప్పు ఉండదు. ఇంకా ఎడిషనల్ కలెక్ట్ చేసుకోకూడదా అని అయితే ఎవరూ అడగక్కర్లే, చేసుకోవచ్చు మీ ఇష్టము. సో ఇంకా కష్టపడాలి, ఇంకా కడితేనే ఇంకా బయటకన్నా ఇంకా ఆన్సర్ మీది పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. నేను మీ నుంచి కోరుకుంటున్నదే అది. దీన్ని డంపు కొట్టకుండా ఇంకా ఆలోచించి మంచి, ఎప్పుడు పోస్ట్ వచ్చే వరకు ఒక మంచి ఆన్సర్ రావాలి అన్న తపనే నాకు కావాలి మీ దగ్గర నుంచి. సో అందుకోసమే నేను క్వశ్చన్స్ కూడా ఇలాగే మీకు ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. సో ఈరోజు దీన్ని ఇక్కడితో ఆపుదాము, జాతీయ ఆదాయము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎకానమీ అంటే అసలు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎకానమీలో అసలు ఊహించిన రీతిలో మీకు స్కోర్ అనేది వస్తుంది. ఇది సైన్స్ మ్యాథ్స్ లాగే మీరు స్కోర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, కాస్త అబ్జర్వ్ చేయండి. ఒకటే లైన్ నేను మళ్ళీ చెప్పేది, ఆన్స్ మా క్లాస్లో వస్తున్నది మాత్రము, అది వాయిస్ వస్తున్నా ఇట్లా ఏదొస్తున్నా కానీ నోట్ వస్తున్నా ఏదైనా దానికి విలువ అనేది ఉంటుంది. సో దానిని ఎక్కడ ఎలా ఉపయోగించుకుంటారు అన్నది ఆ క్వశ్చన్ వచ్చే సందర్భము, మీరు ఎగ్జామ్ మైండ్ సెట్లో ఉండే సందర్భాన్ని బట్టి వాడచ్చు. అబండెంట్ సోర్స్ అన్నమాట మీకు. ఓకేనండి, గుడ్ లక్.